హాయ్ ఆల్, వెల్కమ్ టు క్వాలిటీ థాట్. నేను మీ పవన్. ఏఐ అనేది చాలా డిపార్ట్మెంట్స్లో, చాలా యూనో యూస్ కేసెస్లో మనకి యూజ్ అవుతుంది. అందులో ఒకటి కంటెంట్ రైటింగ్. ఈవెన్ చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ కానీ, లేదంటే గూగుల్ నుంచి వచ్చిన జెమినాయ్ లాంటి ఏఐ టూల్స్ కానీ కంటెంట్ రైటింగ్లో చాలా హెల్ప్ అవుతున్నాయి. అట్లానే కంటెంట్ రైటింగ్లో ఇంకొక టూల్ బాగా ఆకట్టుకుంటుంది, అదే గ్రావిటీ రైట్. గ్రావిటీ రైట్కి మిగతా కంటెంట్ రైటింగ్ టూల్స్, చాట్ జీపీటీ లాంటి వాటికి డిఫరెన్స్ ఏంటంటే, చాట్ జీపీటీ లాంటి వాటిలో యూనో అన్నిటికీ కలిపి ఒకే ఇంటర్ఫేస్ ఉంటుంది. అక్కడే మనం ఒక ప్రాంప్ట్ ఇవ్వటం, మళ్ళీ ఇంకొక దానికి సంబంధించి మళ్ళీ అక్కడే ప్రాంప్ట్ ఇవ్వటం, అట్లా ఉంటుంది. సో కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. బట్ గ్రావిటీ రైట్లో ఏంటంటే, ప్రతి కంటెంట్ రైటింగ్ గోల్కి సపరేట్గా ఇంటర్ఫేస్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బ్లాగ్కి కంటెంట్ రాయాలనుకుంటే దీనిలో బ్లాగ్ కంటెంట్ అనేది వేరే ఆప్షన్ ఉంటుంది. అట్లాగే యూట్యూబ్కి కంటెంట్ రాయాలనుకుంటే యూట్యూబ్ కంటెంట్ అని వేరే ఆప్షన్ ఉంటుంది. అట్లానే మనం ఇవాళ యూనో డిజిటల్ మార్కెటింగ్లో మెయిన్గా మెటా ట్యాగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం గూగుల్లో ఏదైనా సెర్చ్ చేసినప్పుడు, సో మన వెబ్సైట్ గూగుల్ సెర్చ్ రిజల్ట్స్లో అపియర్ అయితే కనుక దాంట్లో మెటా ట్యాగ్స్ అనేవి ఉంటాయి. హెడ్లైన్ కానీ డిస్క్రిప్షన్ కానీ ఉంటుంది. సో మన వెబ్సైట్ పాపులర్ అవ్వాలంటే, గూగుల్లో ఎక్కువ మంది కనపడాలంటే ఈ మెటా ట్యాగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇవాళ మనం ఆ గ్రావిటీ రైట్ అనే కంటెంట్ రైటింగ్ టూల్ యూజ్ చేసి మెటా ట్యాగ్స్ ఎట్లా రాసుకోవాలో చూద్దాం. ఓకే, సో నేను ఇప్పుడు gravityright.com అనే వెబ్సైట్లో ఉన్నాను. సో చూసారు కదండి, క్రియేట్ బెటర్ కాంటెంట్ ఇన్ లెస్ టైం. ఓకే, సో ఇది ఫ్రీ అకౌంట్, గూగుల్తో లాగిన్ అవ్వచ్చు. 1000 words పర్ మంత్ అనేది ఫ్రీగా ఇస్తాడు ఫ్రీ అకౌంట్కి. 1000 words మించితే కనుక మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, దీంతో గూగుల్లో లాగిన్ అయిన తర్వాత మీరు ఈ డాష్బోర్డ్ అనేది చూస్తారు. సో ఈ డాష్బోర్డ్లో డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, చెప్పాను కదా ఇందాక, బ్లాగ్ కంటెంట్కి సపరేట్ టూల్స్ ఉంటాయి. అట్లానే ఇమేజెస్కి ఏమైనా బ్రీఫ్ ఇవ్వాలంటే టూల్స్ ఉన్నాయి, మీ టెక్స్ట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఈవెన్ యూట్యూబ్ డిస్క్రిప్షన్ రాసుకోవడానికి కూడా దీనిలో సపరేట్ టూల్స్ అనేవి ఉన్నాయి. ఇవాళ మనం చూసేది మెటా ట్యాగ్స్. సో కిందకి మీరు స్క్రాల్ చేస్తే కనుక ఇక్కడ మెటా టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ అనే టూల్ అనేది మీకు కనిపిస్తుంది. సో అది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ టార్గెట్ కీవర్డ్ ఏంటిది అని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ట్రావెల్ రిలేటెడ్ క్లోథింగ్ వెబ్సైట్ అనుకోండి. సో దానికి కీవర్డ్ నేనేమి ఎంటర్ చేస్తానంటే, ట్రావెల్ క్లోథింగ్ ఫర్ హాట్ వెదర్. సో యూజువల్లీ మనకి తెలంగాణలో అండ్ ఆంధ్రాలో బాగా యూనో వెదర్ అనేది బాగా వేడిగా ఉంటుంది కదా. సో అట్లాంటి వాటికి ట్రావెల్ క్లోథింగ్ అనేవి నా వెబ్సైట్ అనేది సెల్ చేస్తుంది. ఇది ఎగ్జాంపులే, నాకు నిజంగా అలాంటి వెబ్సైట్ ఏం లేదు. సో అది నేను ఒక కీవర్డ్గా ఎంటర్ చేశాను, ట్రావెల్ క్లోథింగ్ ఫర్ హాట్ వెదర్. ఇక్కడ మోర్ సెట్టింగ్స్ అంతా యూజ్ అవ్వు, ఓన్లీ లాంగ్వేజ్ ఉంటుంది. సో ఇంగ్లీష్ మనకి సరిపోతుంది ఇప్పుడు. సో క్రియేట్ కాంటెంట్. సో సింపుల్ అండి, కీవర్డ్ ఇస్తాం, కాంటెంట్ ఇచ్చేస్తుంది. సో నేను క్రియేట్ కాంటెంట్ క్లిక్ చేసిన వెంటనే చూశారు కదా ఏం జరిగిందో. మీరు రైట్ సైడ్లో చూస్తే ఇక్కడ 5 different మెటా హెడ్లైన్స్ ఇచ్చింది. అట్లానే ఈచ్ హెడ్లైన్కి 5 different మెటా డిస్క్రిప్షన్స్ ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, అల్టిమేట్ ట్రావెల్ క్లోథింగ్, హ్యాపీ స్టైల్స్ ఫర్ హాట్ వెదర్. చూసారు ఎంత బాగుందో హెడ్లైన్ అనేది. నెక్స్ట్, నాకు వీటిలో మెయిన్గా నచ్చింది రిమార్కబుల్ కానీ లేదంటే స్పెషల్ ట్రావెల్ క్లోథింగ్ సీక్రెట్స్. ఇది చాలా బాగుంది. ఇది స్పెషల్ ట్రావెల్ క్లోథింగ్ సీక్రెట్స్ అనే హెడ్లైన్తో నేను నా వెబ్సైట్లో ఒక బ్లాగ్ రాసుకుంటే కనుక ఈ ఏమంటారు గూగుల్లో ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు నాది అపియర్ అవుతుంది. అట్లానే దానికి తగ్గట్టుగా మెటా డిస్క్రిప్షన్ కూడా ఉంది, అన్కవర్ స్పెషల్ క్లోథింగ్ సీక్రెట్స్ ఫర్ యువర్ హాట్ వెదర్ ట్రావెల్స్ ఎక్సెట్రా. సో ఇట్లా మీరు మెటా టైటిల్స్ అండ్ డిస్క్రిప్షన్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు దీంతో. ఈవెన్ చాట్ జీపీటీ లాంటివి ఏ టూల్స్తో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇంత డీటెయిల్డ్గా చూసారా, ఇంత బ్యూటిఫుల్ ఇంటర్ఫేస్తో చాట్ జీపీటీ అనేది మనకి ఇవ్వలేదు. సో గ్రావిటీ రైట్ యాప్ని మర్చిపోకండి ఈసారి కనుక మీ వెబ్సైట్కి మెటా డిస్క్రిప్షన్స్ టైటిల్ రాస్తుంటే. సో చూసారు కదా ఇంకో కొత్త ఏ టూల్తో ఎట్లా వర్క్ చేస్తుందో. మరిన్ని ఏ టూల్స్ కోసం మా క్వాలిటీ థాట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అట్లనే ఈ టూల్ కనుక మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఆల్సో సేవ్ చేసుకోండి ఫ్యూచర్ రెఫరెన్సెస్ కోసం. ఓకే, అంటిల్ నెక్స్ట్ టైం, థ్యాంక్ యూ.